మా గౌరవ వేతనం పెంచమని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఎందుకంటే మేము ఎంత సేవ చేస్తున్నామో అందరూ చూస్తున్నారు. ఇప్పుడు కరోనా టైంలో ఎవరు ముందుకు రాలి. అలాంటిది మా కుటుంబాన్ని పిల్లల్ని సైతం పక్కన పెట్టి మేము ప్రజల కోసం అంటూ ముందడుగు వేశాము. అలాంటిది మా గౌరవ వేతనం ఎందుకు పెంచమని డిమాండ్ చేస్తున్నాము. ఫస్ట్ ఏమన్నారు, నవరత్నాలు తెలియజేయాలి. ఇప్పుడు ఏంటి, ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా మేము పనిచేస్తున్నాము. అలాంటిది మాకు ఒక కొంచెం కూడా గౌరవం లేనప్పుడు మేము ఏం చేయాలి? నిన్న కాక మొన్న వచ్చినాగా రేషన్ డీలర్లకి 15 రోజులు కూడా అవ్వలేదు. అలాంటి వాళ్ళకి గౌరవేతనం పెంచినప్పుడు మేమేం చేశాము? దగ్గర దగ్గర 18 నెలల నుంచి మేము చేస్తున్నప్పుడు మమ్మల్ని కూడా గుర్తించాలి కదా ప్రభుత్వం అనేది. ఇప్పుడు ఎవరైనా సూసైడ్ చేసి చనిపోయినా కూడా పంచనామా కింద ఒక ఆడమనిషి అనేది కూడా కాదు, వాలంటీర్ అనేది సంతకం పెట్టాల్సింది అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఉంటున్నప్పుడు మేము గౌరవేతనం పెంచాలి అనడంలో తప్పు లేదు. అందువల్ల మేము ఈ పరిస్థితి చేయాలి. ఏదో మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తున్నామని మేము చెయ్యట్లేదు. మా బాధ ఏంటి అనేది ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్తున్నాము. ఎన్ని రోజులుగా లేదు, ఇప్పుడే రోడ్డు ఎక్కడం, ఇప్పుడే ధర్నా చేయడం, అంటే రేషన్ వాహనదారులకు పెంచారనే మీరు అడుగుతున్నారా? ఈ డిమాండ్ ఇంతకుముందు ఎందుకు తీసుకురాలేదు? ఇంతకు ముందు నుంచి అవుతుందండి. ఇంతకు ముందు నుంచి మేము సచివాలయాల్లో అడుగుతున్నాము, వాళ్ళు మేము పైన అధికారులతో మాట్లాడుతున్నాము అంటున్నారు, కానీ ఇంతవరకు ఏదీ లేదు. ఇప్పుడు రోడ్డు ఎందుకు ఎక్కామంటే నిన్న కాక మొన్న వచ్చిన రేషన్ డీలర్లు వాళ్ళు ఇలా ఎక్కిన 10 రోజులకే వాళ్ళ జీతం పెంచడం అనేది చాలా దారుణమైన విషయం అండి. అందువల్ల మేము వాళ్ళని చూసి మేము ఎక్కాల్సి వచ్చింది. ఏంటంటే పెంచుతారు అని చెప్పి ఎదురు చూసాం. గవర్నమెంట్ వస్తుంది, మా కష్టాలు చూస్తుంది. చూసినప్పుడు మేము ఎంత కష్టపడుతున్నాం, ఉన్నా కొందుకు మాకు ఇంకా వర్క్ ప్రెషర్ అనేది బాగా పెరిగిపోతుంది, తగ్గట్లేదు. ఈ చిన్న చిన్న వర్క్ అయినా సరే వాలంటీర్సే. ఇప్పుడు బీమా రాకపోయినా వాలంటీర్ లేదు, తప్పు చేసినా వాలంటీర్లే అంటున్నారు. దానివల్ల మాకేంటంటే టైము లిమిట్ అనేది ఏమి ఉండదు. ఎప్పుడు కాల్ చేసినా సరే హ్యావ్ టు రెస్పాండ్ దెమ్. అది మాకేంటంటే మాకు మా వర్క్ను చూసి, మా ప్రతిఫలాన్ని చూసి మాకు వేతనం అనేది పెంచండి అని కోరుకుంటున్నాం, కానీ తప్పే ఇంకేమి లేదు సార్. మా ఏంటంటే మా ఉద్యోగానికి మాకు భరోసా అనేది కల్పించండి. మీరు ఎంత అడుగుతున్నారు, మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ అంటే సార్ మా వర్క్ను చూసి ఇవ్వండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. మేము ఇంత డిమాండ్ అని మేము చేయట్లేదు. కనీసం వేతనం మినిమం 5000తో మాకేం సరిపోతుంది సార్ చెప్పండి. అంటే పిల్లల్ని చూసుకోవాలి, స్కూల్ ఫీజు పే చేసుకోవాలా, అటు అమ్మఒడిస్తుంది, ఓకే ఇట్ ఫైన్. రాని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? దానికోసం ఏంటంటే చిన్న కష్టం వచ్చినా సరే వాలంటీర్ అంటున్నారు. కొన్ని ఏంటంటే కొన్ని సర్వీస్ పని చేయట్లేదు అంటున్నారు. దాన్ని బట్టి ఏంటంటే వాలంటీర్స్ కూడా కొన్నిసార్లు వాళ్ళు కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. వాళ్ళకి తెలియని ఆన్సర్స్, ఇప్పుడు ఏదైనా పథకం వచ్చింది అనుకోండి సార్, మాకు ట్రైనింగ్ అంటూ ఏమీ ఉండదు, జస్ట్ గోన్ గో అని అంటున్నారు. దాన్ని బట్టి మాకు ప్రాబ్లం అయిపోతుంది కదా, మాకు ప్రాబ్లం అయిపోతుంది. అందుకని చెప్పి కొద్దిగా మా కష్టాన్ని చూసి ఏదైనా సరే పథకం వచ్చిందంటే దాని మీద ట్రైనింగ్ అనేది ఇవ్వండి. ట్రైనింగ్ ఇచ్చినారు, మా కష్టాన్ని చూసి మాకు గౌరవ వేతనం అనేది పెంచండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.